హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ సిక్స్టీన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం క్రేడ్ అనే అప్లికేషన్ నుండి ఒక బిగ్గెస్ట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు అప్ టు 1000 రూపీస్ వరకు మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఎవ్రీడే అంటే లైక్ ఇంకా 2 డేస్ వరకు ఈ ఆఫర్ అనేది నడుస్తుంది. ఇలా మీరు కంటిన్యూగా ఓవరాల్ గా 2-3 డేస్ వరకు మీరు ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. అంటే ఈ ఆఫర్ ని యూజ్ చేసుకుంటూ క్యాష్ బ్యాక్ అనేది పొందవచ్చు. ఇక్కడ నాదే ఓన్ పేమెంట్ ప్రూఫ్ వచ్చేసరికి నిన్న అండ్ ఈ రోజు ఈ ఆఫర్ అయితే ట్రై చేశాను. నేను ఆ విధంగా ట్రై చేసిన వెంటనే నాకు 350 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు నాదే ఓన్ పేమెంట్ ప్రూఫ్ అనేది చూడవచ్చు. దెన్ అంటే ఈ ఆఫర్ ని ఏ విధంగా యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. బట్ మీరు దానికన్నా ఫస్ట్ మీరు ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తాను. సో అందుకోసమే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో వెళ్తుంది. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వ బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. దెన్ ఇప్పుడు మనం మీ ఆఫర్ గురించి మాట్లాడినట్లయితే మాత్రం మీ దగ్గర ట్రేడ్ యాప్ కనుక ఉన్నట్లయితేనే ఈ ఆఫర్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. మీ దగ్గర లేకపోతే మాత్రం మీ ఆఫర్ అయితే స్కిప్ చేయండి. లైక్ ఒకవేళ మీరు మీ దగ్గర సివిల్ స్కోర్ ఉన్నా కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో ట్రేడ్ యాప్ యొక్క లింక్ అనేది పెడతాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. సివిల్ స్కోర్ ఉంటేనే మీకు సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర అంటే మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ నంబర్ అనేది అక్కడ యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎవరిదైతే క్రెడిట్ కార్డ్ ఉంటుందో ఆ క్రెడిట్ కార్డ్ నంబర్ అండ్ నేమ్ అక్కడ ఇచ్చేసి మీరు క్రెడిట్ కార్డ్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీకు రివార్డ్ సెక్షన్ దాంట్లో అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ క్రెడిట్ విత్ బౌంటీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే క్లైమ్ రివార్డ్ అనేది ఒక ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. క్లైమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు బౌంటీ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద ఎలో అనేది పర్మిషన్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ నేమ్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి. ఇక్కడ ఒక్కొక్క దాన్ని మీరు ఈ విధంగా క్లిక్ చేస్తూ వెళ్ళాలి. ఆ విధంగా క్లిక్ చేసిన వెంటనే మీకు రివార్డ్స్ అన్న రావడం అయితే జరుగుతుంది. అంటే లైక్ మీ క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది రావడం అయితే జరుగుతుంది. లేకపోతే రివార్డ్ కాయిన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కాయిన్స్ వస్తే మాత్రం ఇవి వేస్ట్, దేనికి కూడా పనికిరావు. బట్ మీరు ఇక్కడ రివార్డ్ సెక్షన్ అంటారు అంటే లైక్ మీరు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తాయి కదా, ఈ క్యాష్ బ్యాక్ ని ఓవరాల్ గా ఈ విధంగా 15 టైమ్స్ మీరు నేమ్స్ అనేవి ఇట్లా క్లిక్ చేస్తూ ఉండండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక్కొక్క దాంట్లో 7 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ అప్ టు 1000 రూపీస్ వరకు మీకు ఈ విధంగా క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీకు ఓవరాల్ గా 15 టైమ్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ మొత్తాన్ని సింపుల్ గా మీరు క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనేది చేయండి. మీరు ఇప్పుడు ఏదైతే క్రెడిట్ కార్డ్ నంబర్ యాడ్ చేశారో ఆ క్రెడిట్ కార్డ్ లో ఇక్కడ మీరు బిల్ పేమెంట్ అనేది చేయండి. మీ దగ్గర ఫస్ట్ నుండి ఉన్నట్లయితే మాత్రం డైరెక్ట్ గా బిల్ పేమెంట్ అనేది చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు వచ్చిన రివార్డు ఎంతైతే ఉంటుందో అది మొత్తాన్ని అయితే బిల్ పేమెంట్ అనేది చేయండి. చేసిన తర్వాత డైరెక్ట్ గా పేటిఎం లో వెళ్ళండి. రెండు పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ నంబర్ అక్కడ యాడ్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకుంటే డైరెక్ట్ గా మీరు ఎంతైతే రివార్డ్ పొందారో ఆ మొత్తం అమౌంట్ ని ఇక్కడ డైరెక్ట్ గా బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు రెండు పేమెంట్ అనే ఆప్షన్ నుండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.